ఉండగంటి ప్రవీణ్ కుమార్ మా తూర్పుగూడెం తుంగవతి మండలం మాది సిరాయడ్ జిల్లా ఇక్కడ గాంధీనగర్ సిరాయడ్ దగ్గర గాంధీనగర్ ఏరియాలో మేము 400 గజాలు 2007లో కొన్నాడు మా నాన్న దాన్ని ఒడ్డజా అనే వ్యక్తి కబ్జా చేసి పెట్టిండు అంటే ఎన్ని ఎన్ని ప్లాట్లు అయ్యి మొత్తం రెండు ప్లాట్లు ఏ సంవత్సరంలో కొన్నారు 2007లో కొన్నారు మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇప్పుడు మీరు ఇంతవరకు ఫీల్డ్ మీద పోట్లేరా పోనివ్వట్లేదు సార్ అక్కడికి వెళ్తే మమ్మల్ని రానివ్వట్లేదు బెదిరిస్తున్నాడు ఒకసారి మా నాన్న వెళ్తే ఆయన మీకు ఇంత ఇస్తాం అది తీసుకొని మీరు వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నాడు ఒక ఫ్లాట్ కు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి మీ ఇద్దరం కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ వట్టజాన చుట్టూ తిరిగినాం ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వస్తున్నా కూడా దగ్గరకు రానియట్లేరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు ఇప్పుడు న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం మాకు ఎవరైనా ఒకరు గట్టిగా సపోర్ట్ చేస్తేనే బాగుంటది ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఎంత తిరిగినా పోలీస్ స్టేషన్ లో అయినా ఇక్కడ ఎక్కడికి పోయినా కనీసం మాకు న్యాయం కాదు కదా కనీసం దగ్గరకు రానియలేదు ఎవరు ఏమంటే దూరం నుంచి నెట్టేస్తారు అది మీది కాదు అది అని వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు ఏమంటే వాళ్ళ కాడ అధికారం బలం ఉంది వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ అనేసి ఒకటి ఉండడం వల్ల వాళ్ళు రానియలేదు ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది మాకు అవకాశం వచ్చింది అందువల్ల మేము పోరాటం చేద్దాం ఆ అవకాశాన్ని ఇది ఒక 50 లక్షల ప్రాపర్టీ 50 లక్షల ప్రాపర్టీని ఆయన అసలు ఎట్లా కబ్జా చేస్తుండే ఆయన మీద కనీసం చర్యలు తీసుకోవట్లేరు ఎవరు నమ్ముతున్నారు ఇప్పుడు కాగితాలు పట్టుకొని తిరుగుతాం మీకు న్యాయం అయిద్దా అయిద్దామని తిరుగుతున్నా కావాలి లేకుంటే ఎట్లన్నా మాది కనీసం ఇప్పుడు 2007లో మా నాన్న ఇది ఒక్కటే ఉన్నది మా ధీమా ఇప్పుడు ఒటజాన బీసీల కోసం ఆయన బీసీ అని అడ్డం మళ్ళాగానే మంచోడు బీసీ అయితే ఏ నాయకుడు ఓకే మంచి బీసీ నాయకుడు ఓకే బీసీ నాయకుడు అయితే బీసీలు మోసం చేయాలనా వేరే వేది ఓసీలు మోసం చెప్పేయండి మరి ఆయన బీసీలని ఎస్సీలని ఎస్సీలు అందరు మోసం చేస్తున్నాడు బీసీ నాయకుడు అయితే ఇప్పుడు ఇలా బీసీ నాయకుడు అని అందరు సపోర్ట్ చేస్తున్నారు దేని సపోర్ట్ చేస్తారు అని ఎవరు మోసం చేస్తారో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి అందరు పుట్టిన బీసీ నాయకుడు అని ఒకటే బీసీ నాయకుడు అని పేరు చేస్తున్నారు కానీ బీసీలను మోసం చేస్తున్నారు ఎవరు అర్థం చేసుకోలేరు అని మాకు జరిగిన అన్యాయం వచ్చి మమ్మల్ని అడిగితే తెలుస్తుంది మీరు వచ్చినే ప్రెస్ మీట్లు అని ఆడుకొచ్చిద్దానా చేసి ఈడుకొచ్చిద్దానా చేసి మాకు జరిగిన అన్యాయం మాకు తెలుస్తుంది మీరు వచ్చి మమ్మల్ని అడగండి ల్యాండ్ ఓవర్ది అసలు ఏందో తెలుసుకొని ఇక్కడికి వచ్చి అడగాలి అంతేగాని ఉత్తీర్ణ ధర్నా ఒకటిగాన తోపు తురుమని ఒకటే ధర్నాలు చేస్తున్నారు అట్లా చేస్తే అట్లా మా భూములు మాకు ఇవ్వండి మీరు వచ్చి అడగండి మీ భూములు అసలు మీ అని వచ్చి మమ్మల్ని అడగండి ఏమంటారు మీ సర్టిఫికేట్లు చూపిస్తాం మా కాడ ఉన్నాయి అన్ని ఒరిజినల్ ప్రూఫ్స్ మా కాడ ఆయన కాడ అన్ని దొంగ పెట్టుకుంటే ఆయన అయితే ఆ భూములన్నీ ఇప్పుడు ఏదో ఉత్తి మంత్రి ల్యాండ్ మీద పోతే ఏం చేస్తాడు అసలు ఆయన ల్యాండ్ మీద పోతే ఏం చేస్తాడు ఆయన దౌర్జన్యం చేస్తాడు రౌడీ కొట్టిస్తాడు ఇప్పుడు ఆయన ఆయన ఏంటంటే ఇన్ని రోజులు అధికారం పార్టీ సపోర్ట్ ఉండడం వల్ల ఆయన అట్లా చేసిండు ఇప్పుడు కొంచెం మాకు ఒక అవకాశం వచ్చింది ఆయన ఏదో చేయబోయి ఏదో ఇరుక్కున్నట్టు అయితే అందుకే మా అవకాశం వచ్చింది మేము మాది మేము సాధించాలని వచ్చి ఇక్కడ చేస్తున్నాం మేము మీరు మొత్తానికి ధైర్యంగా ఉన్నాం ఏదైతే వచ్చి ఇక్కడ ఉన్నాం ఏదైతే ఐ మీన్ ఇక్కడ ఉంటాం అని అయితే మా అంటే ఆత్మహత్య చేసుకోవాలని చూపిస్తాం కానీ మా అయితే వదులుకోం మా భూమి మాకు కావాలి ఆత్మహత్య అని చేసుకుంటాం లేకుంటే ఎంత దూరం అయినా వెళ్తాం ఎంత దూరం అయినా ఎంత దూరమైనా పోయి ఎంత ధర చేసుకుంటాం మాకు కావాలి కాపాడు జానయ్య కబ్జాలు పెట్టిండ జానయ్య పెట్టండి మీరు ఉత్తానే చెప్తున్నట్టు లేదు ఆయనే పెట్టాడు ఊరిని ఎన్నిసార్లు తిరిగినాం చాలా సార్లు వచ్చినాం ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చాలా సార్లు తిరిగినాం ఎంత మందిని అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారు బీసీ ఎమ్మెల్యే వస్తా ఉంటే మీరు అంత అడ్డు పడతా బీసీ ఎమ్మెల్యే అయితే మమ్మల్ని నాశనం చేయడానికి వస్తుండా బీసీ ఎమ్మెల్యే వస్తే ఏం లాభం మాకు న్యాయం జరగాలి కానీ బీసీ అయితే ఓసీ అయితే మాకు న్యాయం జరగాలి ఇప్పుడు ఈయన బీసీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీఏ కానీ మినిస్టరే కానీ మా న్యాయం మాకు జరగాలి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కమ్మనండి మంత్రే కానీ మాకు సంబంధం లేదు మా భూమి మాకు ఇప్పిస్తే చాలు ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు కదా మా భూమి మాకు వస్తే మాకు ఒక ఆనందం ఉంటుంది మా భూమి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం ఆయన కబ్జా చేసి మాదంటే ఆయనది కాదు కదా.